స్టూడెంట్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. మెయిన్ అరే ఎల్లుండి జరిగే నీట్ ఎగ్జామ్కి సంబంధించి ఒక 2 మినిట్స్ డిస్కషన్. సో మెయిన్గా మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు అడ్మిట్ కార్డ్ తీసుకెళ్తారా? ఈ అడ్మిట్ కార్డే హాల్ టికెట్. మనకి ఈ అడ్మిట్ కార్డులో ఏంటంటే ఒక పాస్పోర్ట్ సైజు ఫోటో పేస్ట్ చేయాలి, అదే రకంగా ఒక పోస్ట్ కార్డు సైజు ఫోటో కూడా పేస్ట్ చేయాలి, అలానే లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ మీరు దాని మీద చక్కగా వేసుకోవాలి. బాగా ప్రెస్ అయ్యే రకంగా డార్క్గా థంబ్ ఇంప్రెషన్ ఒకటి వేసుకోండి. అలానే ఐడెంటిఫికేషన్ కోసంగా ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకెళ్ళాలి, అలానే ఇంకొక అడిషనల్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి తీసుకెళ్ళాలి, అలానే శానిటైజర్ అండ్ మాస్క్. సో మీరు వెళ్ళేటప్పుడు చేయాల్సింది ఏంటంటే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఒక పోస్ట్ కార్డు సైజ్ ఫోటో దానిలో పేస్ట్ చేయడము, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషను అక్కడ పెట్టడము, అలానే తీసుకెళ్లాల్సింది ఏంటంటే ఈ అడ్మిట్ కార్డ్తో పాటుగా ఆధార్ ఒరిజినలు, అలానే ఒక అడిషనల్గా పాస్పోర్ట్ సైజ్ ఫోటో, శానిటైజరు, మాస్క్. ఇవి కంపల్సరీగా మీరు ఎగ్జామ్ హాల్కి క్యారీ చేయాలి. వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా కూడా, అంటే ఫోటో తీసుకెళ్ళకపోయినా ఆర్ ఆధార్ తీసుకెళ్ళకపోయినా వాళ్ళు అక్కడ మళ్ళీ మిమ్మల్ని అబ్జెక్ట్ చేస్తారు. ఎస్పెషలీ ఆధార్ అయితే చాలా ఇంపార్టెంట్. అలానే పోస్ట్ కార్డు సైజు, పాస్పోర్ట్ సైజు ఫోటో కూడా మీరు అక్కడ ఇవ్వాల్సి వస్తుందమ్మా. అలానే ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు డ్రెస్ కూడా ఎలా ఉండాలి అంటే, ఏదో బాయ్స్ ఆర్ గర్ల్స్ ఎవరైనా కూడా, సో అది సింపుల్గా ఉండాలి. అంటే ఎక్స్ట్రా వర్క్స్ అట్లా ఏమీ ఉండకూడదు. అలానే ఫోల్డింగ్స్ ఉండకూడదు, అంటే ప్యాంట్ కానివ్వండి ఆర్ మేబీ కాలర్స్ అట్లాంటివి పోజ్ ఇట్లా ఫోల్డింగ్ ఉండే రకంగా కాలర్ ఉండకూడదు. సో మెయిన్గా హ్యాండ్స్ కూడా ఇట్లా ఫోల్డింగ్స్ లేకుండా ఉండే రకంగా డ్రెస్ ఉండాలి. నెక్స్ట్ షూస్ కూడా, అంటే షూస్ కానివ్వండి, బెల్ట్ ఉండేవి కానివ్వండి, ఎక్కువ హీల్ ఉండేవి కానివి ఏవి అలౌ చేయరు. జస్ట్ నార్మల్ ప్లెయిన్ స్లిప్పర్ వేసుకెళ్ళండి, అది కంఫర్ట్గా ఉంటుంది. అలానే చైన్స్ కానివ్వండి, ఇయర్ రింగ్స్ కానివ్వండి, హ్యాండ్ రింగ్స్ కానివ్వండి, ఇవేవి కూడా పెట్టుకోవద్దు. సో ఇవేవి కూడా పెట్టుకోకుండా మీరు వెళ్ళాలి. అవి ఏవి పెట్టుకున్నా అక్కడ వాళ్ళు మళ్ళీ వాటిని తీసేయమంటారు. అవి మీరు తీసినప్పుడు అక్కడ మీవి జాగ్రత్త చేయడానికి ఏమి కూడా అక్కడ పర్సన్స్ ఉండరు కాబట్టి, ఈ ఆర్నమెంటల్స్ ఏవి కూడా, అంటే ఇయర్ రింగ్స్ కానివ్వండి, చైన్స్ కానివ్వండి, హ్యాండ్ రింగ్స్ కానివ్వండి, ఏవి కూడా పెట్టుకోవద్దమ్మా. అలానే గర్ల్స్ ఈ హెయిర్కి ఏంటంటే పెద్ద పెద్ద రబ్బర్ బ్యాండ్స్ వేయడము, పెద్ద పెద్ద క్లిప్స్ వేయడము ఇలాంటివి చేస్తారు, అవి కూడా అలౌ చేయరు అక్కడ. జస్ట్ నార్మల్ సన్నగా ఉండేటటువంటి బ్యాండ్ ఏదైనా ఉంటే దాంతో హెయిర్ని టై చేసుకోండి. సో ఇది మెయిన్ ఇన్స్ట్రక్షన్స్. అలానే ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళగానే ఒక్కసారి క్వశ్చన్ పేపర్ ఒక్కసారి అలా రెఫర్ చేసుకున్నానా, ఎలా ఉంది ఏంటి, ఏమైనా ప్రింటింగ్ అన్నీ పడ్డాయా లేదా అనేది ఒకసారి చూసుకోండి. సో ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎన్విరాన్మెంట్కి ముందు మీరు సెటరేట్ అయిపోవాలి. ఎప్పుడైతే మీరు అక్కడ ఎగ్జామ్ హాల్లో ఉన్న ఎన్విరాన్మెంట్కి సెట్ అవుతారో ఆటోమేటిక్గా ఆ ఎగ్జామ్ హాల్ మొత్తం కూడా మీ కంట్రోల్లోకి వస్తుంది కాబట్టి ఎగ్జామ్ చక్కగా రాయగలుగుతారు. నెక్స్ట్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఏంటంటే మీకు ఆల్రెడీ టైమింగ్స్ తెలుసు, ఎలా టైం అనేది మేనేజ్ చేసుకోవాలనేది. సో బయాలజీ 15 మినిట్స్లో కంప్లీట్ చేయండి, అలానే నెక్స్ట్ కెమిస్ట్రీ, నెక్స్ట్ ఫిజిక్స్. సో నెక్స్ట్ ఇది చేసేటప్పుడు ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ కొద్దిగా లెంగ్తీగా అనిపిస్తాయి. అలాంటి క్వశ్చన్స్ కంటే కొంత ఎక్కువ టైం టేకెన్ క్వశ్చన్స్ అనుకున్నప్పుడు కొద్దిగా స్కిప్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి. అలానే ఓఎంఆర్ బబ్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నన్ను లాస్ట్ దాకా అలానే పెట్టుకోకండి. ఓఎంఆర్ బబ్లింగ్ ఎక్కడికక్కడ కంప్లీట్ చేసుకుంటూ రండి. బెటర్ ఎవ్రీ 10 మినిట్స్కి ఒకసారి బబుల్ చేస్తే ఇంకా బెటర్ మీరు అది. సో ఈ రకంగా కంప్లీట్ చేసుకొని ఫైనల్గా ఎగ్జామ్ కంప్లీట్ అయ్యి వచ్చేటప్పుడు మీరు ఏదైతే బబుల్ చేశారో ఆ ఓఎంఆర్ ప్లస్ ఓఎంఆర్తో పాటుగా ఆల్రెడీ మీరు ఏదైతే అడ్మిట్ కార్డు అనుకున్నామో అడ్మిట్ కార్డు కూడా వాళ్ళు తీసుకుంటారు. అవన్నీ కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళు ఎప్పుడైతే పర్మిషన్ ఇస్తారో రూమ్ నుంచి వెకేట్ అవ్వడానికి అప్పుడు మాత్రమే మీరు రూమ్లో నుంచి బయటకు రండి. సో అలానే ఇది సమ్మర్ కాబట్టి మంచిగా ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ ఒకటి మీతో పాటు క్యారీ చేయొచ్చు. సో లైట్ ఫుడ్ తీసుకోండి. 2 డేస్ అంటే మసాలాలు ఇట్లాంటి ఫుడ్ కాకుండా కొంత ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్, ఫ్రూట్స్ మీద కొంత ఎక్కువ డిపెండ్ అవ్వండి.
సో పాజిటివ్గా ఉండండి, బాగా కష్టపడ్డారు సో కాబట్టి పాజిటివ్గా ఉండండి, కాన్ఫిడెంట్గా ఉండండి, అంతా మంచి జరుగుద్ది. సో పేపర్లో ఉన్న ప్రతి బిట్టు కూడా మ్యాక్సిమం, పేపర్లో ఉన్న ప్రతి బిట్టు, మనం చదివిన బిట్టు, అలానే మనకు తెలిసిన బిట్టు, మంచిగా ఆన్సర్ చేయగలిగిన బిట్టే ఉంటాయన్న పాజిటివ్ వేలో ఉండండి అన్న. ఆల్ ద బెస్ట్ అమ్మా.